नेल्लूरु नगरं स्टोन हॉस्पिटल वेलसियुन्न श्री वासवी माता कन्निका परमेश्वरी अम्मवारी आलयंलो देवी शरन्नवरात्रि उत्सवालु अत्यंत वैभवंगा जरुगुतुन्नायि। उत्सवाल्लो भागंगा अम्मवारिनि 1000 किलोल स्वीट्स तो विशेषंगा अलंकरिंचारु। उत्सवाल्लो मूडो रोजु श्री अन्नपूर्णादेवी अलंकारंलो कन्निका परमेश्वरी अम्मवारु भक्तुलकु दर्शनमिच्चारु। భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు। అమ్మవారి అలంకరణ చూసేందుకు భక్తులు బారులు తీరారు। ఈ సందర్భంగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ మీడియాతో మాట్లాడారు। కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను అందరి సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। వేసినటువంటి వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అద్భుతంగా దేదీప్యమానంగా శాస్త్రవేత్తంగా అన్ని రకాలుగా కూడా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమై మూడో రోజు ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆ తల్లి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం మొదటి రోజు 15వ తారీఖు నాడు భవాని అలంకారంలో నిన్న బాల త్రిపుర సుందరి అలంకారంలో ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో రేపు రాజరాజేశ్వరి అలంకారంలో దాని తర్వాత రోజు గాయత్రీదేవి అలంకారంలో ఇలాగా 9 రోజుల పాటు 10 రోజుల కార్యక్రమాలు దేదీప్యమానంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు దాదాపుగా ఏదైతే 1000 కేజీల రకాల తోటి అమ్మనికి స్వీట్స్ అన్నీ కూడా బహుకరించడం జరిగింది అలంకరించుకోవడం జరిగింది।
అందులో భాగంగానే భక్తులు ఇచ్చింది కానివ్వండి ఉభయకర్తలు అలాగే ఆలయ కమిటీ వీరందరూ కూడా సమిష్టిగా చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు అన్నపూర్ణదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం 1000 కేజీల స్వీట్స్ ని అలంకరించే కార్యక్రమం మరి అదే విధంగా రేపు రాజరాజేశ్వరి అలంకారానికి సంబంధించి లక్ష గాజులతోటి అమ్మవారికి అలంకరించే కార్యక్రమం ఇలాగా ప్రతి రోజు ఒక విశేషమైనటువంటి అలంకారాలతోటి అమ్మవారికి అలంకరించుకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే అద్భుతంగా జరుగుతున్నటువంటి ఆలయాల్లో వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయం ఉండడం నిజంగా మా అందరి అదృష్టం ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు గాని ఉభయకర్తలు గాని దాతలందరి సహాయ సహకారాలతోటి జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆ తల్లి దేవనెలు అందరి మీద ఉండాలని చెప్పి వచ్చిన ప్రతి భక్తులకి చూసిన ప్రతి భక్తులకి మంచి జరిగే వాళ్ళ కోరికలు కూడా తీరే విధంగా ఆ తల్లి అన్ని రకాలుగా అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను।